నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను ధ్వజస్తంభం దాటి అనుమతించరాదు అని తెలియజేసింది. అనుమతి నిరాకరణకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలి అని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా హిందువులకు కూడా తమ మతం వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉంది అని పేర్కొంది. అరుల్మిగు పళని దండయ్యూత పాణిస్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మదురై బెంచ్ అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి అని తెలిపింది. ఒకవేళ ఎవరైనా హిందూయేతరులు హిందూ దేవతలను దర్శించుకుంటాము అని కోరినట్లయితే దేవతపై విశ్వాసం, హిందూ మతం, ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తాను అని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాము అని వారి నుంచి హామీ పొందాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. హామీ ఇచ్చిన వారిని ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని కోర్టు పేర్కొంది. వారు ఆలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా ఆలయ రిజిస్టర్లో పేరు నమోదు చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ తీర్పు తమిళనాడు రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. అందువల్ల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, HR&CE విభాగం ఆలయ నిర్వహణలో పాలు పంచుకున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలు ఈ ఆదేశాలను పాటించాలి అని స్పష్టం చేస్తున్నాము అని మద్రాస్ కోర్టు వివరించింది. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరపున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారి, హిందూ మత ధర్మాదాయ శాఖని చేర్చింది. తమిళనాడులోని హిందూ ఆలయాలను HRCE విభాగం పర్యవేక్షిస్తోంది. ఇది వాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.